సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. పంతాలతో రచ్చకెక్కిన మండల సర్వసభ్య సమావేశం. ఎమ్మెల్యే మేకపాటి కూడా పలయానం చిత్తగించిన వైనం. శనివారం నాడు వింజమూరు పరిషత్ సమావేశంలో సీఎండి న్యూస్ చెప్పింతే నిజమైందే. వారు ముందుగా ఊహించిన విధంగా అద్భుతం జరిగింది. అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో నిబంధనలకు తూట్లు పొడిచారనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నోట్ ఫైల్ లేకుండా ఎంపీపీది సర్క్యులర్ ఇచ్చేసింది. సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆమె సస్పెండ్ అన్నా చేయాల. ఆమె సస్పెండ్ చేసేదో లేకపోతే జరగాల. ఆమె మార్చాలంటే తలకాయ పట్టిపోయింది. వైస్ ప్రెసిడెంట్ గారు చెబుతారు చెప్పండి సమస్యలు ఏదన్నా పరిష్కారం ఉంటే అసలు మమ్మల్ని తొలగించడానికి నోటు పెట్టి ఎట్ట పెడతారు. అర్జెంట్ మా విద్యుత్ సర్కల్ లో ఎట్ట పంపిస్తాను. ఏం తప్పు మేము రాలేదు సార్ అని రాసేసి ఎంపీటీసీ డబ్బు ఖర్చు పెట్టి చేసుకొని దండం పెడితే ఓట తీసేస్తాను అంట. ఓట తీసేస్తాను చెప్పి పాయింట్ పెట్టింది మీకు. మేము నిద్రకి వస్తాం సార్. మేము ఎవరు చెప్పుకోవాలి పోయి అప్పుడు ఎల్టీసీ కాడికి వెళ్తామి, అరుణం కాడికి వెళ్తామి, కలెక్టర్ కాడికి పోతామి. ఎవరో యా గౌరవ పత్రాలు తీసేస్తాం పోయినట్టే అప్పుడు నిండుకు అప్పుడు నిద్రపోతాం. నైట్ రాత్రి కూడా అప్పుడు పంపిస్తారంటే మేము నిద్రపోతాం అంటే అప్పుడు పంపించండి. నువ్వు కూడా మాకు న్యాయం చేయి. మేము అడిగిన దానికి సమాధానం ఉంటే సరే ఉంది, లేకపోతే బయట కూర్చున్నాం వెళ్ళిపోతాం. అందరూ రాజకీయంగా సీనియర్ నాయకులే, కుటుంబాలు మంచి కుటుంబాలు, గౌరవమైన కుటుంబాలే. అందరు ప్రజల చేత మండలంలో 30,000 మంది ఓట్లు వేస్తే వచ్చినాడు. 10 మంది సభ్యులు విశ్వాసం లేదా? ఆయనకి 12 మందిలో 10 మంది ఒక పక్క ఉంటే ఇంకా ఎందుకు ఆయన కుర్చీ పెట్టుకొని ఆడటం రాజీనా చెప్పండి. ఎంపీపీ రాజీనామా చేయాలి. ముందే పెట్టమని అడగాల. ముందు పెట్టం. ముందు మేము అడిగే వాటికి సమాధానం చెప్పండి. మా కుటుంబ సభ్యులందరూ ఆందోళన, మా ప్రజలందరూ మేము మా ఓట్లేసిన ప్రజలందరూ అడుగుతున్నారు. అలా ఒక్కొక్కరికి ప్రతి ఊరు నుంచి 100 ఫోన్లు వచ్చాయి సభ్యులందరికీ. ఏంది మీ సభ్యత్వం పోతుంటే అవి చెబుతుందండి. నాది నడపలేనందున ఎంపీపీ రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి.
సమాధానం చెబితే సభ జరుగుతుంది సాఫీగా లేకపోతే గతం లాగా వెళ్ళిపోతాం మస్మస్ మారేడికాయ చేసేసి 3 నెలల తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఆడుకుందాం అనేసా సభ్యులంటే ఆట బొమ్మల లాగా అయిపోతేట్లా దుక్కు ముక్కులేని ఆఫీస్ అయిపోతే ఒక ఒక ఆఫీసర్ ఒక పేపర్ తీసుకోలేకపోతే మీ ఆఫీసర్ ఎంపీటీ సభ్యులుగా మంత్రం మేడం గారిని అడగాలి మేడం గారిని అడగాలి మేడం గారిని కనీసం మేము అన్నం తినాలన్నా నిద్రపోవాలన్నా పడుకోవాలన్నా మేడం గారిని అడగాలి అనేటువంటి ఆఫీసర్ సిస్టమ్ తీసుకొచ్చారట ఇది ఎక్కడ సిస్టమో మాకు అర్థం కావట్లేదు బెదిరించారు మీరు మీరు నోట్ ఫైల్ పెట్టారు బెదిరించారు మేము వచ్చాం భయపడి వచ్చాం మేము భయపడి వచ్చాం సభకి మా సభ డిస్క్వాలిఫై చేసుకోండి మేము బెదిరించి డిస్క్వాలిఫై అవుతామని భయంతో వచ్చారు మా వాళ్ళు మీరు నోట్ ఎట్ట పెడతారు ఏ రూల్ మీకు అది అప్రూవల్ అసలు నోట్ ఫైల్ నోట్ ఫైల్ అసలు ఎంపీపీ నోట్ ఫైల్ ఉందా తీయండి నోట్ ఆర్డర్ ఒక తీర్మానానికి ఒక మీటింగ్ పెట్టాలంటే ఎంపీపీ అప్రూవల్ తీసుకోవాలి ఎంపీపీ అప్రూవల్లో నోట్ ఫైల్ చూపించాలి నోట్ ఫైల్ ఉందో లేదో మీరు విలేకరులు ప్రశ్న కనుక్కోండి నోట్ ఫైల్ లేకుండా మీటింగ్లో ఇలా పెడితే అది మీటింగ్కి అనర్హత ఈ మీటింగ్ కొట్టేయాలి మీరు ఎంపీపీ నోట్ ఫైల్ లేకుండా ఈ మీటింగ్ ఎట్టవుద్ది ఎంపీపీ నోట్ ఫైల్ లేకుండా ఇచ్చినటువంటి సర్క్యులర్ చట్ట విరుద్ధం పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం కాబట్టి ఇది వాళ్ళే ఏది చూపండి మేడం చూపండి నోట్ ఫైల్ చూపి చూపండి అంటే ఇప్పుడు ఏ మీటింగ్ జరిగే రోజు కూడా చూపిపోతేట ఎప్పుడు చూపిస్తారా మళ్ళీ మళ్ళీ మీరు ఇద్దరు సంతకాలు పెట్టుకుంటారా నోట్ ఫైల్ చూపి మళ్ళీ మీరు ఇద్దరు సంతకాలు పెట్టుకుంటారా చెప్పండి ఇప్పుడు నోట్ ఫైల్ ఉంటే చూపండి ఇప్పుడు చూపించాలి కదా